ఏమో రామ బొంగులు చెప్పింది శ్రీనివాస్ సార్ చెప్పేది తీసుకోబోతున్నాం. శక్తిరనంతమిష్కలమః శాంతమహేశ్వర నిత్యాశాశ్వత పరమాత్మ అచింత్య కేవలానంత శివాత్మ పరమాత్మిక అనాదిరవ్య శుద్ధ సర్వజ్ఞ సర్వదా చల ఏకానేక విభాగస్థ మాయాతీత సునిర్మల మహామాహేశ్వరి సత్య మహాదేవి నిరంజన కాశ్చా సర్వాంతరస్థాపి శక్తిశ్చాద్విలాలిత సర్వా సర్వాత్మక విశ్వాస్ జ్యోతి రూపాక్షరామృత సాంతా ప్రతిష్ట సతేశ్చైవ గవా భాషా తజోచ్యతే మహామాయా నగోత్పన్న తామసీ చతుర్వాత విక్తాత్మక కృష్ణ రక్తశుక్లాహ్యాకర రోచ్యతే కార్య జననీ నిత్య ప్రథమ ధర్మణి సత్య ప్రళయుక్త ధర్మణి బ్రహ్మగద్ధాది సర్వం స్వరూపాపత్రవాసని మహారాత్రిపణీర్తి జ్ఞానస్వరూప వైరాగ్య విశ్వేశ్వర అపాం జ్యోతిష్ఠయోగాయని సర్వేశ్వరే సర్వంజా నిత్యముక్తమానసరాధాంగేశ్వరమలా ఆత్మకమేత్మకారిణి వినాశిని సర్వజ్ఞానిరాజకే సర్వాధిరవంధిత వికస్తీత భవాన్ చంద్రయక్షిపాసని సర్వదేవమై ద్రక్ష సముద్రా మహారాత్రి ఆనందా స్వప్ననాశిని
ఏజ్యాజ్యాద దత్తాత్రే సర్వజ్ఞేయ స్వరూపనే మేటమరుస్తుగా అహ్యమాహానందోన్మోలనేసాస్త్రి
కాబట్టి తొందరపడకుండా అన్ని దీపాలు కూడా ప్రశాంతంగా ఓం భవానిన్యేమ అని చెప్పేసి మనసులో అనుకుంటూ వెలిగించాలి. ఇంట్లో ఉన్నటువంటి కబుర్లు చెప్పుకుంటూ వెలిగించడం కాదు దీపాలు వెలిగించడం అంటే. కాబట్టి అందరూ కూడా దైవనామస్మరణ చేస్తూ మాత్రమే దీపారాధన చేయాలి. ఎటువంటి విషయంలో కూడా చర్చించుకుంటూ దీపారాధన చేయకూడదు. ఎందుకంటే ఏ విషయం అయితే చర్చించుకుంటూ మీరు దీపారాధన చేస్తారో అదే విషయం తర్వాత నిజమవుతుంది. కాబట్టి కావున అందరూ కూడా దీపారాధన చేసే సమయంలో ఆయన మహా శ్రీమాత్రే నమః అని చెప్పేసి అనుకోవాలి. ఏది మూడింటిలో ఏదైనా సరే పర్వాలేదు. ఇంకా దగ్గరికే ఉన్నారు. Thank you.
ఎందుకంటే గట్టి కోరుకో అయిపోతుంది కోరుకోడానికి ఏం లేదు చదువు చూడు చూడు Thank you.
వెళ్ళిపోండి 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 వెళ్ళిపోవాలి మీరు వెళ్ళిపోవాలి పక్కనే వెళ్ళిపోండి మీరు ఆగదు ఇటు ఇటు ముందుకు 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 ముందుకి ముందుకి కట్టుకుపోతే బాగుంటుంది.
Yeah.
Thank you.
వేయండి, ఒక వైపు స్వామి ఒక వైపు చేస్తారు. కొంచెం ముందు పెట్టు. మీరు చెప్పండి, రెండు మాటలు చెప్తాం. మీరు చెప్పండి, అమ్మవారు మీరు చెప్పండి.